హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీలో చాలామంది గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఇంకా శాలరీలు క్రెడిట్ కాలేదని అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది అయితే దానికి మనకు మెయిన్ రీజన్ ఏంటి ఈ శాలరీ పైన అప్డేట్ ఏ విధంగా ఉంది ఈ నెల ఎలా డిలే అవ్వడానికి కారణం ఏంటనే అనేది వీడియో తెలియజేస్తాను సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే ఇంకేమాత్రం ఆలోచించి మన వివరాలకైతే వెళ్ళిపోదాం ఏపీలో చాలామంది ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అవుట్సోర్స్ చేస్తున్న వారికి కూడా జీతాలు అయితే క్రెడిట్ కాలేదు దాని కారణాలు గల మన మెయిన్ కారణాలు ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు ఇంకా జీతాలు అందలేదు వరుస సెలవులతో పాటు ఆర్బీఐ జీతాల బిల్లు ఇంకా చేరకపోవడంతో ఉద్యోగుల పెన్షన్లు జీతాల కోసం వెయ్యి కాలతో ఎదురుచూస్తున్నారు ఈ విధంగా రేపటి నుంచి లేదా ఎనిమిదవ అయితే ఏది నుంచి అయితే మాత్రం ఉద్యోగుల జీతాలు జమ అవుతాయని ప్రభుత్వ ఈ విధంగా వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే రేపు మనకి ఇక్కడ చూసినట్లయితే జగజ్జీవన్ రామ్ జయంతి కారణంగా బిల్లు ముందుకు వెళ్ళకపోతే జీతాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ చూసాను కదా మనకి యాక్చువల్గా చూసినట్లయితే ఈ నెలలో మనకు పన్నెండు సెలవులు అయితే వచ్చాయనమాట గవర్నమెంట్ ఆఫీసులకు అలాగే బ్యాంకులకు ఈ విధంగా వచ్చిందనమాట దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకైతే ఈ బిల్లు అనేది మనకి చేరలేదు ఉద్యోగుల బిల్లు చేరాలంటే కనీసం మనకైతే టైం పడుతుంది ఈ నెల మాత్రం యాక్చువల్గా ఆరో తారీఖు వెళ్ళాలి ఒకవేళ ఆరో తారీఖు వెళ్ళకపోయినట్లయితే ఎనిమిదో తారీఖు నుంచి జీతాలు అనేది క్రెడిట్ అవుతాయని ప్రభుత్వం అరైతే స్పష్టం ఇచ్చారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి పెన్సన్లు కావాలి మన ఏపీ పనిచేస్తున్నప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కానివ్వండి వాలంటీర్లు కానివ్వండి వాళ్ళందరూ కూడా అనేది పెన్షన్లు అనేవి అందకపోవడం కారణం ఏంటంటే ఆర్బీఐకి అనేది జీతాలు ఇంకా బిల్ అయితే అవ్వలేదు సో జగీవన్ రామ్ జయంతి కారణంగా కొంచెం లేట్ అయ్యే అవకాశం కూడా లేకపోయింది నెలలో సో ఇది ఫ్రెండ్స్ వీడియో జీతాలు ఇంకా పడబోడడం కారణం మెయిన్ రీజన్ ఇది ఇంకేమీ కాదు ఎవరు ఆందోళన ఉంది సో ప్రతి ఒక్కరికి అయితే ఎనిమిది తరలించైతే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ది ఫ్రెండ్స్ వీడియో మీ మిత్రులు షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుస్తుంది కాబట్టి ఇటువంటి వీడియోస్ మరెం కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఫాలో అవ్వండి జై హింద్